సో మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ కంటిన్యూషన్లోనే భాగంగా మనకు కంప్యూటర్ నెట్వర్క్స్లో ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్కి సంబంధించి సో దాంట్లో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ టోపాలజీస్ అని ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం నెట్వర్క్ టోపాలజీస్ గురించి ఒకసారి వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెట్వర్క్ టోపాలజీస్ గురించి ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అంటే అసలు టోపాలజీ అంటే ఏంటి, టోపాలజీ ఎట్లా ఫామ్ అవుతుంది, అండ్ మనకి బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ అండ్ మెష్ టోపాలజీకి సంబంధించిన పాయింట్స్ ఏముంటాయి అనేది సో ఎక్కువ కూడా మనకు క్వశ్చన్స్ దీని నుంచి ఎక్కువ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా టోపాలజీ అంటే వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్గా వాట్ ఈస్ టోపాలజీ అన్నప్పుడు దీన్ని ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్ అని వచ్చాయండి. దీన్ని మనం ఆర్కిటెక్చర్ కింద కన్వర్ట్ చేస్తాం. టోపాలజీ అంటే ఏంటి అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ టోపాలజీ. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే నెట్వర్క్ టోపాలజీ ఇస్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ అని ఉంటుంది. సో ఇట్లా కూడా ఒక పాయింట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటేమో ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్ అనొచ్చు. సో టోపాలజీ మీన్స్ అని మనకు కింద ఏబిసిడి అని ఇట్లా మనకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే టోపాలజీ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్ అని ఉండొచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో నెట్వర్క్ టోపాలజీ ఇస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ అని కూడా సో బిట్టి ఇచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు గమనించినట్లయితే నెట్వర్క్ టోపాలజీ ఈజ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ అని ఇచ్చారు. సో ఇట్లా కమ్యూనికేషన్ నెట్వర్క్ నెట్వర్క్ టోపాలజీ ఈజ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఓకే ఆఫ్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే నోడ్స్ అనేది ఉండడం జరుగుతుంది. నోడ్స్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ. సో నోట్స్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఇస్తాడు జనరల్గా, ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇది ఒక నోడ్ రైట్. దీన్ని ఒక నోడ్ కింద మనం కన్సిడర్ చేస్తాం రైట్. ఇంకొక సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఇట్లా నోడ్స్ ఇప్పుడు వీటన్నిటికీ ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ మనకి ఇది నెట్వర్క్ టర్మినేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి టర్మినేషన్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది. అంటే నోడ్స్ అంటారు అన్నట్టు. నోడ్స్ అంటే అది ఏంటి అంటే ఒక డివైజ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే నోడ్ అంటే ఏంటిది అంటే ఇది ఒక డివైజ్ అయి ఉండొచ్చు. దీన్ని మనం డివైజ్ అనొచ్చు, లేదు అంటే కంప్యూటర్ అనొచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నెట్వర్క్ సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నోడ్. దాన్ని మనం నోడ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ మరి లింక్స్ అంటే వచ్చేసి ఏంటి అంటే కనెక్షన్ ప్లేసెస్. అంటే మనం నెట్వర్క్ని ఒక డివైస్కి కనెక్ట్ చేస్తున్నప్పుడు సో ఆ కనెక్షన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం లింక్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే నెట్వర్క్ టోపాలజీ ఇస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు. లింక్స్ అండ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఓకే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒక వాటిని ఒక ప్రాపర్లో అరేంజ్ చేసినట్లయితే సో అట్లాంటి దాన్ని మనం అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ కింద సో మనం బిట్ కన్సిడర్ చేసుకోవచ్చు అన్నట్టు అది. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మీరు గమనించినట్లయితే అండ్ నెట్వర్క్స్ ఫిజికల్ టోపాలజీ ఇస్ ఏ పర్టికులర్ కన్సర్న్ ఆఫ్ ద ఫిజికల్ లేయర్ ఆఫ్ ఏ ఓఎస్ఐ మోడల్ అని ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ దీంట్లో మనకు ఓఎస్ఐ మోడల్స్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫిజికల్ లేయర్ అని ఉంటుంది. సో ఆ ఫిజికల్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నెట్ టోపాలజీ కింద గమనించాల్సి ఉంటుంది. ఫిజికల్ లేయర్, ద ఫిజికల్ లేయర్ ఆఫ్ ఎ నెట్వర్క్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టోపాలజీ అన్నట్టు. సో దాన్ని గుర్తించవచ్చు. ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్. మనకు దీంట్లో 7 లేయర్స్ ఉండడం జరుగుతుంది ఓఎస్ఐ లేయర్స్లో ఓకే. 7 లేయర్స్ ఉంటాయి మనకు ఓవరాల్గా. సో ఇక్కడ మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి ఏంటి అంటే ఫిజికల్ లేయర్ అన్నట్టు ఓకే. దీన్ని మనం ఈ ఇక్కడ పి ఓకే సో ఎస్టీ అండ్ డిపి అని రాస్తున్నాను ఇక్కడ ఏపీఎస్టీ అండ్ డిపి రైట్. వీటిని మనం లేయర్స్ కింద తీసుకుంటాం. ఇది ఓఎస్ఐ లేయర్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా ఎట్లా అంటే ఇట్లా బాటమ్ టు టాప్ వెళ్ళాల్సి వస్తుంది. సో బాటమ్ టు టాప్, బటమ్ టు టాప్ వెళ్తే ఏమైతుందంటే ఇప్పుడు ఇది ఫిజికల్ లేయర్ అవుతుంది. డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఇట్లా మనకి బిట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి టోపాలజీ ఎప్పుడైనా దేంట్లో ఉంటుంది అని అంటే మనకి ఫిజికల్ లేయర్స్లో ఉంటుంది అనేది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఓఎస్ఐ లేయర్స్లో ఎక్కడ ఉంటుంది అండి, ఫిజికల్ లేయర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఫిజికల్ లేయర్ని బేస్ చేసుకుని దేంట్లో ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ టోపాలజీ. మరి టోపాలజీ అంటే ఏంటిదంటే ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్. సో ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ నెట్వర్క్. మరి ఇక్కడ జనరల్గా మనకున్న ఆర్కిటెక్చర్స్ ఏమేమి ఉన్నాయి, మనకున్న టో సిలబస్లో మనకి ఇచ్చిన సిలబస్లో మెన్షన్ చేసిన టోపాలజీస్ ఏంటి అంటే
సో ఈ టోపాలజీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ అండ్ మెష్ టోపాలజీ. ఈ టోపాలజీస్ గురించి మనకి మెన్షన్ చేశాడు. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే టోపాలజీ అంటే ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటి అంటే ఒక నెట్వర్క్ స్ట్రక్చర్ని ఫామ్ చేయడానికి క్రియేట్ అయ్యేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం టోపాలజీ అంటాం. సో ఇప్పుడు ఒకసారి మనం వన్ బై వన్ వెళ్దాం, మరి దీంట్లో బిట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే బస్ టోపాలజీకి వెళ్తుంది. బస్ టోపాలజీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కామన్ కేబుల్ అనేది ఉంటుంది. అంటే ఒక కామన్ కేబుల్ నుంచి మనం నెట్వర్క్ని, అంటే కామన్ కేబుల్కి అన్ని డివైజెస్ని కనుక కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ ఫామ్ చేసినట్లయితే సో దాన్ని బస్ టోపాలజీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ నెట్వర్క్, ఓకే, సో ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ బై యూజింగ్ ఏ కామన్ కేబుల్, సో ఈజ్ కాల్డ్ యాజ్ బస్ టోపాలజీ అంటున్నాడు. దీన్ని బస్ టోపాలజీ కింద కన్సిడర్ చేస్తాం. సో కామన్ కేబుల్ అంటున్నాడు. ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ బై యూజింగ్ ఏ కామన్ కేబుల్ అంటున్నాడు. సో ఇది కామన్ కేబుల్ అనే వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక కామన్ కేబుల్ని బేస్ చేసుకొని మనకు నెట్వర్క్ షేర్ అయితే దాన్ని మనం బస్ టోపాలజీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ బై యూజింగ్ ఏ కామన్ కేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ బస్ టోపాలజీ, ఓకే. సో ఇది ఒక పాయింట్. సో ఇట్లా ఉంటుంది అంటే మీరు బస్ టోపాలజీని కనుక మీరు పరిశీలించినట్లయితే ఫస్ట్ మనకి ఇట్లా ఒక కామన్ కేబుల్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం కేబుల్ అనుకుందాం, కామన్ కేబుల్. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే డివైజెస్ ఉంటాయి మనకి ఇట్లా డివైజెస్. సో ఇప్పుడు ఇది ఒక డివైస్, తర్వాత నెక్స్ట్ ఇది ఒక డివైస్, సెకండ్ డివైస్. సో ఇట్లా మనకు మల్టిపుల్ డివైజెస్ అనేది ఇట్లా దీనికి నెట్వర్క్కి ఫామ్ అయింది. సో ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటి అంటే ఇట్లా కామన్ కేబుల్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ నెట్వర్క్, ఇవన్నీ కూడా ఒక సర్వర్తో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం బస్ టోపాలజీ కింద గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింపుల్ లాజిక్ అండి. కామన్ కేబుల్ విచ్ ఇస్ షేర్డ్ బై ఆల్ ద డివైజెస్ విచ్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నెట్వర్క్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బస్ టోపాలజీ. బస్ టోపాలజీ ఈస్ ద వెరీ కామన్ టోపాలజీ ఇన్ ద నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్. మనకు నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్లో వెరీ కామన్ టోపాలజీ వచ్చేసి ఏంటి అంటే బస్ టోపాలజీ కింద దాన్ని కన్సిడర్ చేస్తాం. రైట్, చూడండి ఇక్కడ వెరీ సింపుల్. ఆల్ ద నోడ్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఆర్ కనెక్టెడ్ బై యూజింగ్ ఏ కామన్ కేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ బస్ టోపాలజీ. సో దీన్ని మనం బస్ టోపాలజీ కింద కన్సిడర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ద స్టేషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ సింగిల్ కేబుల్ నోన్ యాజ్ ఎ బ్యాక్ బోన్ కేబుల్. స్టేషన్స్ అని అన్నాడు ఇక్కడ. స్టేషన్స్ అన్నా కూడా నోడ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకు నెట్వర్క్లో పార్టిసిపేట్ అయిన స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం నోడ్స్ కిందనే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని కూడా మనం నోడ్స్ అనుకోవాల్సి ఉంటుంది, నోడ్స్ అనొచ్చు వీటిని. ఆల్ ద స్టేషన్స్, ఆల్ ద స్టేషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ సింగిల్ కేబుల్, ఓకే, నోన్ యాజ్ ఎ బ్యాక్ బోన్ కేబుల్ అంటాం. సో దీన్ని మనం బ్యాక్ బోన్ కేబుల్ అని కూడా మనం దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బ్యాక్ బోన్ కేబుల్ ఉంటుంది. ఈ బ్యాక్ బోన్ కేబుల్ని బేస్ చేసుకొని కూడా మనకి బిట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో ఇది ఒకటి. స్టేషన్స్ అన్నా నోడ్స్ అన్నా కూడా సేమ్ అండి. రైట్, అండ్ ఈచ్ నోడ్ ఈజ్ ఐదర్ కనెక్టెడ్ టు ద బ్యాక్ బోన్ కేబుల్, ఓకే, బై డ్రాప్ కేబుల్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద బ్యాక్ బోన్ కేబుల్. డ్రాప్ కేబుల్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న కేబుల్ అనేది ఒకటి ఫామ్ అయింది ఇక్కడ. సో దీన్ని మనం డ్రాప్ కేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. ఉంటేనేమో డ్రాప్ కేబుల్ ఉండొచ్చు, లేదు అంటే డైరెక్ట్ దీన్నే మనం తీసుకొచ్చి ఇట్లా కనెక్ట్ చేసే అవకాశం కూడా సో ఇక్కడ మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో ఆల్ ద స్టేషన్స్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ విల్ రిసీవ్ ద మెసేజ్, ఓకే, వెదర్ ఇట్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఆర్ నాట్. రైట్, ఆల్ ద స్టేషన్స్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ విల్ రిసీవ్. ఇంకొక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇంపార్టెంట్ అండి మీకు. ఆల్ ద స్టేషన్స్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ విల్ రిసీవ్ ద మెసేజ్. ఎస్, దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి మనకు బస్ టోపాలజీలో ఏమేమి కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే మెసేజ్ ఏవి రిసీవ్ చేసుకుంటాయి అంటే వెరీ సింపుల్. సో ఆల్ ద స్టేషన్స్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ విల్ రిసీవ్ ద మెసేజ్. ఓకే, రైట్, అదొక పాయింట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతాడు, ఇఫ్ ఆల్ ద స్టేషన్స్ అవైలబుల్ ఇన్ ద నెట్వర్క్ విల్ రిసీవ్ ద మెసేజ్ విచ్ ఇస్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ టోపాలజీ అంటాడు. సో అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే బస్ టోపాలజీని మీరు గమనించాల్సి ఉంటుంది. సో బస్ టోపాలజీ అదొకటి. తర్వాత ఇక్కడ బస్ టోపాలజీలో మనకు నెట్వర్క్ షేర్ అయినప్పుడు ఇట్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఆర్ నాట్ అంటున్నాడు. సో ఇది ఇట్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఆర్ నాట్ అనేది కూడా సో ఇక్కడ వన్ ఆఫ్ ద పాయింట్, ఇది ఒకటి. తర్వాత ది బస్ టోపాలజీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ 802.3 ఈథర్నెట్ అండ్ 802.4 స్టాండర్డ్ నెట్వర్క్స్. మరి బస్ టోపాలజీ ఎక్కువ మెయిన్గా అది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్లీ యూజ్డ్ ఇన్ అనే పాయింట్ ఇంపార్టెంట్. మెయిన్లీ యూజ్డ్ ఇన్, సో 802.3 ఈథర్నెట్ ఆర్ 802.4 స్టాండర్డ్ టెక్నాలజీస్కి సంబంధించిన పాయింట్స్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ద మోస్ట్ కామన్ యాక్సెస్ మెథడ్ ఫర్ ద బస్ టోపాలజీ ఈజ్
CSMA. ఇది CSMA గురించి అడుగుతాడు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CSMA అంటాడు. సో CSMA అన్నప్పుడు ఇక్కడ మనకి క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అని మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని మనం క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కింద మనం బిట్టు గుర్తించాల్సి ఉంటుంది. అంటే దీంట్లో ఎక్కువగా కూడా అంటే మనకు బస్ టోపాలజీలో ఎక్కువగా కూడా మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే ద మోస్ట్ కామన్ యాక్సెస్ మెథడ్ అడుగుతాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ యాక్సెస్ మెథడ్ యూజ్డ్ ఇన్ ద బస్ టోపాలజీ అంటాడు. అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటి అంటే CSMA అని ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే మనం క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అంటాం. సో ఒకసారి మరి దీని గురించి జనరల్గా పరిశీలించదాం, మనకు CSMA ఎట్లా ఉండొచ్చు. సో ఇక్కడ మనం CSMAని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఇట్ ఈస్ మీడియా యాక్సెస్ కంట్రోల్ యూజ్ టు కంట్రోల్ ద డేటా ఫ్లో. సో హౌ టు కంట్రోల్ ద డేటా ఫ్లో ఇన్ ద నెట్వర్క్ బై యూజింగ్ ఎ బస్ కేబుల్ అంటే బై యూజింగ్ CSMA, రైట్. సో దట్ డాటా ఇంటిగ్రిటీ ఇస్ మెయింటైన్. సో అప్పటి నుంచి మనకి ఏంటి అంటే డాటా ఇంటిగ్రిటీ అనేది, సో దీంట్లో మెయింటెనెన్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ద బాకెట్స్ డు నాట్ గెట్ లాస్ట్, ఓకే. దెర్ ఆర్ టూ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రాబ్లమ్స్ ద టెక్కర్ విన్ టూ నోట్స్ సెండ్ ఎ మెసేజెస్ సైమల్టేనియస్లీ. జనరల్గా ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టోపాలజీ ఉన్నప్పుడు జనరల్గా మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఇట్లా ఇది బస్ కేబుల్ ఉంది. సో దీన్ని ఏమనుకుంటున్నాం అంటే ఇది బస్ కేబుల్ అనుకుంటాం. దీన్ని బస్ అనొచ్చు, లేదంటే దీన్ని నెట్వర్క్ కేబుల్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఒక డివైస్ ఉంది. సో ఈ డివైస్ ఇప్పుడు దీనికి కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక డివైస్ ఉంది. సో ఇప్పుడు ఈ డివైస్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ డివైస్ ఉంది. నెక్స్ట్ డివైస్ ఇట్లా కనెక్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ ఆర్ టూ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రాబ్లమ్స్ దట్ అకర్ విన్ టూ నోడ్స్ సెండ్ ఎ మెసేజెస్ సైమల్టేనియస్లీ. టూ నోడ్స్ సెండ్ ఎ మెసేజెస్ సైమల్టేనియస్లీ. ఒకవేళ రెండు నోడ్స్ ఎట్ ఏ టైం కనుక వాళ్ళు మెసేజ్ని సెండ్ చేసినట్లయితే, సో అట్లాంటి కేసెస్లో మనకు వచ్చేసి ఏంటి అంటే కొలిషన్ అకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొలిషన్ అకర్ అయినప్పుడు, సో అట్లాంటి కేసెస్లో వి యూజ్ ద మెథడాలజీ దట్ ఈస్ CSMA పాయింట్స్ అన్నమాట. సో దీంట్లో చూద్దాం మరి ఎట్లా ఉన్నాయి, అట్లాంటి కొల్యూషన్ అకర్ అయినప్పుడు సో మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఏంటి, మరి CSMA ఏది ఫాలో అవుతుంది. ఓకే, కొల్యూషన్ అకర్ అయినప్పుడు దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటేమో CSMA CD అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే CSMA CA అని ఉంటుంది. CSMA CD అని అంటే దీని వచ్చేసి ఏంటి అంటే కొల్యూషన్ డిటెక్షన్ అంట. క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్, ఇక్కడ CD అంటే కొల్యూషన్ డిటెక్షన్ అన్నట్టు. సో కొల్యూషన్ని డిటెక్ట్ చేయడం అన్నట్టు. సో కొలిషన్ డిటెక్షన్, రైట్. CSMA CD అంటే దీన్ని కొలిషన్ డిటెక్షన్ కింద యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈజ్ అన్ యాక్సెస్ మెథడ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద కొలిషన్, రైట్. సో వాట్ ఈస్ CSMA CD అంటే, సో ఓకే ఈజ్ అన్ యాక్సెస్ మెథడ్, ఓకే ఇట్ ఈస్ అన్ యాక్సెస్ మెథడ్, రైట్, యూజ్డ్ టు డిటెక్ట్ ద కొలిషన్. సో మరి ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వన్స్ ద కొలిషన్ ఇస్ డిటెక్టెడ్, ఒకవేళ కొలిషన్ అక్కడ అయినట్లు మనకి ఏమైనా డిటెక్ట్ అయింది నెట్వర్క్లో అని అంటే ద సెండర్ విల్ స్టాప్ ట్రాన్స్మిటింగ్ ద డాటా, ఓకే. సో కొలిషన్ డిటెక్ట్ అయిన ఆటోమేటిక్ ఏంటంటే కన్సర్న్ సెండర్కి నోటిఫికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, జనరల్గా ఇప్పుడు ఇవి రెండు ఎట్ ఏ టైం డాటాని సెండ్ చేశాయి. రెండు ఎట్ ఏ టైం డాటాని సెండ్ చేసినప్పుడు ఇక్కడ కొలిషన్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే డాటా ట్రాన్స్మిషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అక్కడ. సో కొలిషన్ డిటెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. వన్స్ ద కొలిషన్ ఇస్ డిటెక్టెడ్ దెన్ ఆటోమేటికల్లీ ద నోటిఫికేషన్ ఇస్ సెండ్ టు ది కన్సర్న్ సెండర్కి వెళ్ళిపోతుంది. ద సెండర్ విల్ స్టాప్, ఎప్పుడైతే నోటిఫికేషన్ వెళ్తుందో ద సెండర్ విల్ స్టాప్ ట్రాన్స్మిటింగ్ ద డాటా అన్నట్టు. సెండర్ ఎప్పుడైతే ఇక ట్రాన్స్మిషన్ ఆఫ్ డాటాని స్టాప్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే. సో దేర్ఫోర్ ఇట్ వర్క్స్ ఆన్ రికవరీ ఆఫ్టర్ ది కొలిషన్, ఓకే. మరి అప్పుడు ఏం చేస్తుంది అక్కడ డాటా ట్రాన్స్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మేజర్గా అబ్జర్వ్ చేయండి, అది రికవరీ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో రికవరీ మీద వర్క్ చేస్తుంది, రైట్. సో రికవరీ మీద మనకు కొలిషన్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే రికవరీ కంప్లీట్ అవుతుందో దెన్ అగైన్ టు రీట్రాన్స్మిట్ ద డేటా. సో దిస్ ఈస్ ద పాయింట్, ఇది CSMA CD కి సంబంధించి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే CSMA CA ని కనుక మీరు పరిశీలించినట్లయితే, సో క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ కొలిషన్ అవాయిడెన్స్ అంటారు. అసలు ఇది ఏంటి అంటే కొలిషన్ జరగకుండా చూడడం అన్నట్టు, రైట్. కొలిషన్ ఇదేమో CSMA CD వచ్చేసి ఏంటంటే ఇది కొలిషన్ని డిటెక్ట్ చేసి దాన్ని రికవరీ చేయడం. కొలిషన్ని డిటెక్ట్ చేసి రికవరీ చేసి ఏదైతే ఉంటుందో దాన్ని CSMA CD కింద కన్సిడర్ చేస్తాం, ఓకే. CSMA CD ఇక రిమైనింగ్ వచ్చేసి ఏంటి అంటే అసలు కొలిషన్ అవాయిడెన్స్ అన్నట్టు, కంప్లీట్ అవాయిడెన్స్, ఓకే. కొలిషన్ అవాయిడెన్స్కి సంబంధించిన పాయింట్స్ దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. కొలిషన్ అవాయిడెన్స్కి సంబంధించి ఇక్కడ మనం కొలిషన్ అవాయిడెన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే,
is an access method used to avoid the collision, okay, by checking whether the transmission media is busy or not. ఇది ఏం చేస్తుంది అంటే అసలు డేటా ట్రాన్స్మిట్ అవ్వడానికి బిఫోరే చెక్ చేస్తుంది. మరి అంటే మనకున్న కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ మీడియా ఏదైతే ఉంటుందో అది బిజీగా ఉందా ఫ్రీగా ఉందా. ఫ్రీగా ఉంటేనే అది ఏం చేస్తుంది అంటే సెండర్ని అలౌ చేస్తుంది సెండ్ చేయడానికి. ఒకవేళ కేబుల్ బిజీగా ఉందనుకోండి సెండర్ని హోల్డ్లో పెట్టేస్తుంది అన్నట్టు. సో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా కొలిషన్ అనేది ఉండదు అక్కడ. సో అట్లా అన్నట్టు అది. ఇక్కడ మీరు ఈ పాయింట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షనాలిటీ ఆఫ్ సిఎస్ఎంఎస్ఈ అంటే దీనికి కొలిషన్ అవాయిడెన్స్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ యాక్సెస్ మెథడ్ యూజ్డ్ టు అవాయిడ్ ద కొలిషన్ బై చెకింగ్ వెదర్ ద ట్రాన్స్మిషన్ మీడియా ఈజ్ బిజీ ఆర్ నాట్. అంటే ఇది బిజీగా ఉందా లేదా చెక్ చేస్తుంది. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ బిజీ, రైట్, సో దెన్ ద సెండర్ వెయిట్స్ అంటిల్ ద మీడియా బికమ్స్ ఐడియల్. సో ఎప్పుడైతే మనకు ట్రాన్స్మిషన్ మీడియా ఎప్పుడైతే బిజీగా ఉంటుందో అప్పుడు సెండర్ ఏం చేస్తాడు, వెయిట్ చేయాల్సి వస్తుంది, సెండర్ని హోల్డ్లో ఉండాల్సి వస్తుంది. మరి ఎప్పటి వరకు ఉండాలి అని అంటే అంటిల్ ద మీడియా బికమ్స్ ఐడియల్. సో దిస్ టెక్నిక్ ఎఫెక్టివ్లీ రెడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద కొలిషన్. సో మరి ఇది ఏం చేస్తుంది అంటే దిస్ టెక్నిక్ ఎఫెక్టివ్లీ, సో ఎఫెక్టివ్లీ రెడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద కొలిషన్. సో దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ సో ఇట్ డస్ నాట్ వర్క్ ఆన్ రికవరీ ఆఫ్టర్ ద కొలిషన్. మరి కొలిషన్ జరిగిన తర్వాత రికవరీ చేయడానికి ఈ టెక్నిక్ అనేది పాసిబుల్ కాదు. మరి టెక్నిక్ ఏం చేస్తుంది అంటే అసలు కొలిషన్ జరగకుండానే చూస్తుంది. మరి కొలిషన్ జరగకుండా చూస్తుంది అని అంటే ఏంటిది, కేబుల్ కనుక ఫ్రీగా ఉండి ట్రాన్స్మిషన్ మీడియా ఫ్రీగా ఉంటే మాత్రమే సో ఇది అలో చేయడం జరుగుతుంది. సో ఇది జనరల్గా మనకి బస్ టెక్నాలజీకి సంబంధించిన, బస్ టోపాలజీకి సంబంధించిన బిట్స్ ఇవి ప్రైమరీగా మీకు గుర్తుండాల్సిన ఎగ్జామ్స్ రాసేటప్పుడు. తర్వాత మీరు బస్ టోపాలజీ ఆర్కిటెక్చర్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది మనకు బస్ టోపాలజీ ఆర్కిటెక్చర్. సో ఇది ఏమవుతుంది అంటే దీన్ని మనం కేబుల్ అంటామన్నట్టు, బస్ కేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. బస్ కేబుల్ అనొచ్చు, సో లేదు అంటే దీన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు బ్యాక్ బోన్ ఆఫ్ అని కూడా అనొచ్చు అండి. సో బ్యాక్ బోన్ ఆఫ్ ఎ నెట్వర్క్ అంటాడు. మరి బస్ టోపాలజీకి బ్యాక్ బోన్ ఏంటిది అని అంటే సో దిస్ వన్. ఇవన్నిటిని మనం నోడ్ వన్ అనొచ్చు, నోడ్ వన్, నోడ్ టూ, నోడ్స్ అనొచ్చు, లేదు అంటే వీటిని మనం జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వర్క్ స్టేషన్స్ అని కూడా మనం అనొచ్చు, గుర్తుపెట్టుకోండి అక్కడ వర్క్ స్టేషన్స్ అని కూడా. సో మనం దీంట్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇట్లా వస్తుంది. ఇవి రెండింటికి కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ టర్మినేషన్ పాయింట్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది ఒక టర్మినేషన్ పాయింట్. సో ఇది ఒకటి. లేదు అంటే ఇది ఏమవుతుంది అంటే అదర్ సర్వర్కి కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ సర్వర్ ఉండొచ్చు మనకి, సో ఇది సర్వర్కి కూడా ఇట్లా మనకు కనెక్ట్ అయి ఉండొచ్చు. జనరల్గా దీన్ని సర్వర్ అనుకున్నా కూడా, లేదు ఇది తీసుకొచ్చి ఒకవేళ ఇంకొక ప్రింటర్కి కూడా మనం కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కూడా మనకు డేటా ట్రాన్స్మిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అయితే ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం బస్ టోపాలజీలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా ఉండేది కోయాక్సియల్ కేబుల్స్. అండ్ మనకి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీంట్లోనే మనకి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. కోయాక్సియల్ కేబుల్స్ అండ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కోయాక్సియల్ కేబుల్ ఉంది ఇక్కడ మనం. సో ఇప్పుడు మనం కోయాక్సియల్ కేబుల్ని యూజ్ చేస్తున్నాం. సో ఇది కోయాక్సియల్ కేబుల్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మీరు జనరల్గా చూసే ఉంటారు మన డిష్ కేబుల్. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే మనకు డిష్ కేబుల్ ఏదైతే ఉంటుందో, సో ఆ డిష్ కేబుల్కి సంబంధించింది. దీన్ని సెంటర్ కండక్టర్ అంటాం, ఇది ఫాయిల్ షీల్డ్, నెక్స్ట్ వచ్చేసి ఇది డైఎలక్ట్రిక్, నెక్స్ట్ ఇది అవుటర్ జాకెట్, నెక్స్ట్ వచ్చేసి బ్రేడెడ్ షీల్డ్ అన్నట్టు. సో ఇట్లా మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో దీన్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే మనకు డిష్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది కదండి. సో అది ఇది మనకి కోయాక్సియల్ కేబుల్కి సంబంధించిన పాయింట్స్. అంటే అడుగుతున్నాడు విచ్ టైప్ ఆఫ్ కేబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బస్ టోపాలజీ అంటారు. సో ఇక్కడ మీరు చెప్పాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కోయాక్సియల్ కేబుల్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్విస్టెడ్ పేర్ కేబుల్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే RS-232 కనెక్టర్ అన్నది ఒకటి ఉండడం జరుగుతుంది ఇక్కడ. ఇది కోయాక్సియల్ కేబుల్కి అయితేనేమో RS-232 కనెక్టర్ వస్తుందండి. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, RS-232. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఇక్కడ ఇది కోయాక్సియల్ కేబుల్కి సంబంధించింది RS-232. సో దీంట్లో అయితేనేమో ట్విస్టెడ్ పేర్లో అయితేనేమో మనకు RJ-45 స్లాట్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో RJ-45 స్లాట్కి సంబంధించిన కనెక్షన్స్ అనేది సో దీంట్లో ఇస్తూ ఉంటాడు అది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది RJ-45 కనెక్షన్ స్లాట్. అంటే మనం టెలిఫోన్ కేబుల్ కనెక్షన్, దీన్ని ల్యాన్ కేబుల్ అని కూడా అనడం జరుగుతుంది. సో ల్యాన్ కేబుల్కి సంబంధించిన పాయింట్స్ మనం, ఇది ల్యాన్ కేబుల్. రైట్, దీన్ని RJ-45 స్లాట్ అంటాం. ఇది కూడా దానికి RJ-45 స్లాట్ అన్నట్టు. మన టెలిఫోన్ కేబుల్ మోడల్ ఉంటుంది మనకు ఫోన్కి కదా, మనం టెలిఫోన్ కేబుల్ కనెక్షన్ ఇచ్చినప్పుడు RJ-45 జాక్ ఎట్లా ఉంటుందో సో ఇది ఇట్లా ఉండడం జరుగుతుందండి. జాక్ వచ్చేసి ఎట్లా అంటే సో ఇట్లా వస్తుంది, ఇట్లా జాక్ ఉంటుంది.
సో దాంట్లో మనం ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి కేబులింగ్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి. సో ఇది RJ45కి సంబంధించిన స్లాట్. ఓకే, సో ఇది ఒక పాయింట్ RJ45కి సంబంధించి. సో ఇది మనకి ట్విస్టెడ్ పేర్ కేబుల్ ఫార్మాట్స్. ట్విస్టెడ్ పేర్ కేబుల్ ఎట్లా ఉంటుంది ఏంటి అంటే, ఇది దీన్ని అవుటర్ జాక్ అంటాం ఇక్కడ. ఇది అవుటర్ జాకెట్ ఏదైతే ఉంటుందో ఇది. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఫిల్లర్స్. సో ఇక్కడ మనకి ఫిల్లర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కేబుల్, వైర్డ్ కేబుల్స్. ఓకే, ఫర్ డేటా ట్రాన్స్మిషన్, సిగ్నలింగ్ ట్రాన్స్మిషన్స్కి సంబంధించి. సో దీస్ ఆర్ ద టూ కేబుల్స్ యూజ్డ్ ఇన్ ద బస్ టోపోలజీ. దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే టూ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి షీల్డ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్ అండ్ అన్షీల్డ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్ అని ఉంటుంది. ఓకే, అన్షీల్డ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్, ఈ ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్టీపీ అంటేనేమో షీల్డ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్, యూటీపీ అంటేనేమో అన్షీల్డ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. ఈ రెండు ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆర్జే అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే రెసిస్టెన్స్ జాక్ అని ఉంటుంది. సో రెసిస్టెన్స్ జాక్కి సంబంధించిన పాయింట్స్ కూడా సో మీరు గుర్తుపెట్టుకోవాలి. రెసిస్టెన్స్ జాక్, దీన్ని మనం రెసిస్టెన్స్ జాక్ అని కూడా సో మనం అనడం జరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ జాక్కి సంబంధించిన పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫుల్ ఫామ్స్ ఎట్లీస్ట్ ఆర్జే స్టాండ్స్ ఫర్, యూటీపీ స్టాండ్స్ ఫర్, ఎస్టీపీ స్టాండ్స్ ఫర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ కూడా మనకి బస్ టోపాలజీలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బస్ టోపాలజీ తర్వాత నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనకి రింగ్ టోపాలజీ అని ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం రింగ్ టోపాలజీ గురించి డిస్కస్ చేద్దాం. రింగ్ టోపాలజీ అంటే వచ్చేసి ఏంటి అంటే వెరీ సింపుల్. అంటే చాలామంది ఏంటి అంటే రింగ్ టోపాలజీ అనగానే ఒక సర్క్యులర్ మోడల్లో ఉంటుంది అనుకుంటారు, కానీ అట్లా ఉండదండి. అది చాలా రాంగ్. సర్క్యులర్ మోడల్లో అనేది ఉండదు, ఒక రింగ్ లాగా డిజైన్ చేస్తూ ఉంటారు. ఇట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డిజైన్ చేసి సో ఇవన్నీటికి ఇట్లా నోడ్స్ కనెక్షన్స్ అనేది ఇట్లా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కానీ అట్లా ఉండదండి ఎప్పుడు కూడా మనకు. రైట్, సో ఇక్కడ రింగ్ టోపాలజీ అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ నోడ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్, ఓకే, టు ఫార్మ్ ఏ నెట్వర్క్. అంటే మనకు ఒక నెట్వర్క్లో ఉన్న నోడ్స్ ఏవైతే ఉంటాయో, నోడ్స్ అంటే మనం వర్క్ స్టేషన్స్ అంటాం కదండి, అవన్నీ ఏం చేయాలంటే వాటికి ఇమీడియట్గా ఉన్న లెఫ్ట్ రైట్ నోడ్స్కి అది కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఎవ్రీ నోడ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్, ఓకే, టు ఫార్మ్ ఏ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ నేను డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో కనుక ఒక డయాగ్రామ్ కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్గా మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి సిస్టమ్ ఉంది, దీని ఒకటి నోడ్ 1 అనుకుంటున్నాను నేను, నోడ్ 1. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి మనం నోడ్ 2 అనుకుంటున్నాను నేను, నోడ్ 2. రైట్, నెక్స్ట్ నోడ్ 3, ఇట్లా నేను నోడ్స్ ఇచ్చాను. ఇది నోడ్ 3, నోడ్ 3 అనొచ్చు, లేదంటే మీరు వర్క్ స్టేషన్ అని కూడా అనొచ్చు, లేదు అంటే దీన్ని మనం నోడ్ 4 అనుకుంటున్నాము. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎట్లా కనెక్ట్ అయి ఉండాలంటే ఇమీడియట్ లెఫ్ట్ అండ్ రైట్ నోడ్తో కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోడ్ 1 తీసుకున్నాను. నోడ్ 1 ఏం చేస్తుంది అంటే నోడ్ 1కి లెఫ్ట్ నోడ్ వచ్చేసి నోడ్ 2, రైట్ నోడ్ వచ్చేసి నోడ్ 3. సో ఇట్లా కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ నోడ్ 2కి వెళ్ళాను. నోడ్ 2కి రైట్ నోడ్ వచ్చేసి ఏంది అంటే, ఓకే, రైట్ నోడ్, నోడ్ 2, నోడ్ 1 రైట్ నోడ్ వచ్చేసి, లెఫ్ట్ నోడ్ వచ్చేసి నోడ్ 4. రైట్, ఇప్పుడు నేను నోడ్ 3కి వెళ్ళాను. నోడ్ 3కి లెఫ్ట్ నోడ్ ఈజ్ ద నోడ్ 1, సో రైట్ నోడ్ ఈజ్ ద నోడ్ 4. రైట్, నేను మళ్ళీ నోడ్ 4కి వెళ్ళాను. నోడ్ 4లో మనకు వచ్చేసి ఏంది అంటే రైట్ నోడ్ వచ్చేసి నోడ్ 2, లెఫ్ట్ నోడ్ వచ్చేసి నోడ్ 3. రైట్, సో ఇట్లా మనకు నోడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాని కంప్లీట్గా సర్క్యులర్ ఫార్మాట్లోనే ఉంటేనే అది రింగ్ అని, సో లేకుంటే కాదనుకోవడం అనేది రాంగ్ అది. ఓకే, సో ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రింగ్ అని అంటే ఇక్కడ వచ్చేసి రింగ్కి సంబంధించిన పాయింట్స్ ఇవి. ఓకే, ఒకసారి చూద్దాం జనరల్గా. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే దీంట్లోనే ఎవ్రీ నోడ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది, ఓకే, ఇమీడియట్ లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్ ఆఫ్ నెట్వర్క్. అంటే ఒక నోడ్ ఉంది అంటే ఆ నోడ్కి లెఫ్ట్ నోడ్ని రైట్ నోడ్ని మనం కనెక్ట్ చేసాం. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, దీనికి లెఫ్ట్ నోడ్ ఏమవుతుందండి, ఇది లెఫ్ట్ నోడ్ అవుతుంది, సో ఇది రైట్ నోడ్ అవుతుంది ఇట్లా. ఓకే, రైట్, ఇప్పుడు మళ్ళీ N3 ఉంది, N3కి ఇది లెఫ్ట్ నోడ్ అవుతుంది, సో ఇది రైట్ నోడ్. N4 ఉంది, N4కి ఇది రైట్ నోడ్, సో ఇది లెఫ్ట్ నోడ్. N2 ఉంది, సో N2కి ఇది రైట్ నోడ్, సో ఇది లెఫ్ట్ నోడ్. సో ఇట్లా నెట్వర్క్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రింగ్ టోపాలజీ ఈజ్ లైక్ ఏ బస్ టోపాలజీ బట్ విత్ కనెక్టెడ్ ఎండ్స్. సో కనెక్టెడ్ ఎండ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే
ఎవ్రీ నోడ్ కంపల్సరీ దాని లెఫ్ట్ రైట్ నోడ్కి కనెక్ట్ అయి ఉండాలి. ఎవ్రీ నోడ్ మస్ట్ బి కనెక్టెడ్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్ ఆఫ్ అ నెట్వర్క్. దాంట్లో ఉన్న నోడ్స్ అంటే ఎవ్రీ లెఫ్ట్ అండ్ రైట్ నోడ్కి అనేది అది కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఇంకొక పాయింట్ని కనుక మీరు పరిశీలించినట్లయితే, ద నోడ్ దట్ రిసీవ్స్ ద మెసేజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ కంప్యూటర్ విల్ రీట్రాన్స్మిట్ టు ద నెక్స్ట్ నోడ్. The node that receives a message from the previous computer will retransmit to the next node. అంటే దాని యొక్క డెస్టినేషన్ వచ్చేంత వరకు, సో వన్ బై వన్ అది డేటాని రిసీవ్ చేసుకోవడం, సెండ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. రీట్రాన్స్మిషన్ అనేది దీంట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో రీట్రాన్స్మిషన్ అనే పాయింట్ ఇంపార్టెంట్. రీట్రాన్స్మిషన్ దేంట్లో ఉంటుంది అంటే మనకి రింగ్ టోపాలజీలో ఉండడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ద డాటా ఫ్లో ఈజ్ ఇన్ వన్ డైరెక్షన్ అన్నట్టు. వన్ డైరెక్షన్ డాటా ఫ్లో మాత్రమే ఉంటుంది. దీన్ని మనం యూనిడైరెక్షనల్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో యూనిడైరెక్షనల్ అంటే ఓన్లీ వన్ వే ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఓన్లీ యూనిడైరెక్షనల్ ట్రాన్స్మిషన్. ఓకే, కెనాట్ సపోర్ట్ బై డైరెక్షనల్, యూనిడైరెక్షనల్ ట్రాన్స్మిషన్. ఈ యూనిడైరెక్షనల్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, సర్క్యులర్లో ఎప్పుడైనా రింగ్ టోపాలజీలో ఎప్పుడైనా కూడా డాటా ఎట్లా ఉంటుంది అంటే, క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ద డాటా ఇన్ ఏ రింగ్ టోపాలజీ ఫ్లో ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనకు డాటా ఎప్పుడైనా కూడా రింగ్ టోపాలజీలో ఎలా ఉంటుంది అంటే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండడం జరుగుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నప్పుడు మనకు వచ్చేసి వీటిలో ఫో మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే వేలో మూవ్ అవుతూ ఉంటుంది డాటా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో డాటా వెళ్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో డాటా వెళ్తుంది అంటే, ఒక నోడ్ ఉంది అంటే ఆ నోడ్కి ఎప్పుడైనా కూడా డాటా ఎటు నుండి వెళ్తుంది అంటే, లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. రైట్, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నోడ్ వన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ నోడ్ వన్ డాటాని ట్రాన్స్మిట్ చేయాలి ఎక్కడికి, నోడ్ త్రీకి. నోడ్ త్రీకి డాటాని ట్రాన్స్మిట్ చేయాలంటే సో ఇవి ఇట్లా వస్తుంది. ఇప్పుడు నోడ్ టూకి పంపాలి, ఇవి ఇట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ ఫోర్కి పంపాలి, నోడ్ ఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇట్లా వస్తుంది. సో ఇట్లా మనకు డాటా ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో రన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దీంట్లో వచ్చేసి ద డాటా ఫ్లో ఈజ్ ఎ సింగిల్ లూప్ కంటిన్యూస్లీ నోన్ యాజ్ ఓకే ఎండ్లెస్ లూప్. ఎండ్లెస్ లూప్ అంటే ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో డాటా రిసీవ్ అయ్యేంత వరకు ఆ పాకెట్ దాంట్లో నెట్వర్క్లో రిపీట్ అవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది అది. సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ది మోస్ట్ కామన్ యాక్సెస్ మెథడ్స్ ఓకే ఆఫ్ ద రింగ్ టోపాలజీ దట్ ఈస్ టోకెన్ పాసింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకేమో అక్కడ మనకు బస్ టోపాలజీలో వచ్చేసేమో సిఎస్ఎంఏ అని వచ్చింది మెథడ్, కామన్ మెథడ్ ఏమి యూజ్ చేస్తున్నాం బస్ టోపాలజీలో, సిఎస్ఎంఏ ఉంది. మరి ఇక్కడ రింగ్ టోపాలజీలో యూజ్ చేసేది ఏంటంటే టోకెన్ పాసింగ్ అనేది ఉంటుంది. సో మనకు టోకెన్ పాసింగ్ అనేది దేంట్లో ఉంటుందంటే రింగ్ టోపాలజీలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి సిఎస్ఎంఏ కాన్సెప్ట్ దేంట్లో వస్తుంది, సిఎస్ఎంఏ అంటే సిఎస్ఎంఏని మనం యూజ్ చేసినప్పుడు అది బస్ టోపాలజీలో రావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మనకి ఇంకొకటి క్లాక్ వైజ్ డాటా డైరెక్షన్ అనేది దేంట్లో ఉంటుంది అంటే స్టార్ టోపాలజీలో ఉండడం, ఇక్కడ సారీ రింగ్ టోపాలజీలో రావడం అనేది జరుగుతుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అండ్ మళ్ళీ యూనిడైరెక్షనల్ మాత్రమే దీంట్లో రన్ అవుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే టోకెన్ పాసింగ్కి సంబంధించి, సో ఇట్ ఈస్ అ నెట్వర్క్ యాక్సెస్ మెథడ్ ఇన్ విచ్ టోకెన్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ నోడ్ టు ద అనదర్ నోడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ యాక్సెస్ మెథడ్ ఇన్ విచ్ టోకెన్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ నోడ్ టు ద అనదర్ నోడ్. సో టోకెన్ ఎప్పుడైనా కూడా ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి పాస్ అవుతున్నప్పుడు, సో అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు, అంటే వన్ నోడ్ టు ద అదర్ నోడ్ టోకెన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్లో మనకి ఇది టోకెన్ పాసింగ్ అనేది యూజ్ అవుతుంది. టోకెన్ అంటే ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే ఒక డాటా ఫ్రేమ్ అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ పాయింట్లో. సో టోకెన్ ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్ దట్ సర్క్యులేట్ అరౌండ్ ద నెట్వర్క్. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి, కొద్దిగా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఈ బిట్ రావడం అనేది జరిగింది. సో టోకెన్ ఈజ్ ఎ ఫ్రేమ్ దట్ సర్క్యులేట్ అరౌండ్ ద క్లాక్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. రైట్, తర్వాత మరి ఇక్కడ టోకెన్ రింగ్ గురించి మనం పరిశీలించినట్లయితే ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫ్లో కంట్రోల్ ఎప్పుడైనా ఎట్లా ఇచ్చినా మనం ఇక్కడ మీకు డైరెక్షనల్ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లో కంట్రోల్ వచ్చేసి, ఫ్లో కంట్రోల్ చూడండి, ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఫ్లో కంట్రోల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ నుంచి టోకెన్ ఇక్కడికి వస్తుంది, సో ఇక్కడ నుంచి మళ్ళీ టోకెన్ ఇక్కడికి వెళ్తుంది. సో అట్లా ఇది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే, సో ఎప్పుడైనా కూడా ఈ ఫార్మాట్లో మాత్రమే సో డాటా మూమెంట్ అనేది ఉండడం జరుగుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ రింగ్ టోపాలజీ మెయింటైన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ నోడ్ డైరెక్ట్ కనెక్ట్ అయింది దాని లెఫ్ట్ రైట్ నోడ్స్కి. సో ఇక్కడ కూడా అంతే చూడండి, ఇది వచ్చేసి స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3, ఇక్కడ 3 స్విచ్చెస్ తీసుకున్నారు.
three switches would engage in and switch one to switch itla connect ayyindi meer observe cheyandi so itla dani left right node ki adi connect ayyindi ante idi complete ga e format lo untundi so unidirectional that is based on clockwise direction so itla manaki ring topology ane deentlo undadam jarugutundi so ikka deen tarvata next vachesi enti ante okati manaku star topology untundi star topology सो इक स्टार टोपोलॉजी अंत स्टार उड़ी का अंत मन इला स्टार मॉडल इन चाल मत जनरल इलाटे दिन नेटवर्क इला ड्रा चूंटर स्टार मॉडल इला उ स्टार मॉडल स्टार अंत स्टार मॉडल इक स्टार अंटे मीनिंग वेन लॉजिक गमनते एव्री नोड डायरेक्टली कनेक्टेड टू द सर्वर ऑफ ए नेटवर्क दट कॉल्ड स्टार टोपोलॉजी राइट ओके एव्री नोड डायरेक्टली कनेक्टेड टू द सर्वर ऑफ ए नेटवर्क इप्पुडु फर् एग्जांपल नेनु ओक सिस्टम इच्चानु इप्पुडु फर् एग्जांपल ई सिस्टम उंदि राइट सो एव्री नोड कूडा एं चेयालि अंटे इप्पुडु फर् एग्जांपल नोड 1 नोड 2 नोड 3 ने इट्ला 3 नोड्स तीसुकुन्नानु इविट्ला डायरेक्ट कनेक्ट अय्यि उंडालि अट्ला एव्री नोड इज डायरेक्टली कनेक्टेड टू दि सर्वर ऑफ ए नेटवर्क इप्पुडु ई सर्वर सो फर् एग्जांपल इज नोड 1 तर्वात नेक्स्ट वच्चेसि नोड 2 नेनु नोड 3 अनुकुन्नानु इट्ला सो इदि ओके अंतकनी कंप्लीट इला स्टार मॉडल ने उदी सर्वर सेंटर उ सो तरह वेटोटी तरह नैक्स्ट मल्ल इला ड्रा चेयर सो इला बिट अने अंत इला डग्रम अगर कंपलसरी इला स्टार मॉडल वेट सो उलते गुर्तवे लाजिक वे सो एव्री नोड इज डायरेक्टली कनेक्टेड टू द सर्वर ऑफ ए नेटवर्क सो दट द कॉन्सेप्ट एक्चुअली And next one is star topology is an arrangement of the network in which so every node is connected to a central hub. So they are connected to a central hub. Central hub ki connected to them. Ne chalte. Mera central hub mali they are connected to the system ki connected. Dhane server anta man. The central computer is known as a server and the peripheral devices attached to the server are known as clients. Central computer is known as a server and the peripheral devices attached to the server are known as clients deentlo kuda manam use chesedi entante okati coaxial cable next vachesi rj45 cables are used to connect the computers so deentlo manaku vachesi enti okati coaxial cable antadu next vachesi rj45 cable antadu coaxial and rj45 cables so these two are used right used to connect the computers so this is a point తరువాత మనం స్టార్ టోపోలజీని గనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఒక చిన్న డయాగ్రామ్ మీకు మెన్షన్ చేయడం జరిగింది అంటే స్టార్ టోపోలజీ ఏ ఫార్మాట్ లో ఉంటుందా దానికి ఒకటి మీకు ఇక్కడ స్విచ్ ఇచ్చాం స్విచ్ దీన్ని మనం హబ్ అని కూడా అనుకోవచ్చు నెట్వర్క్ హబ్ అనొచ్చు నెట్వర్క్ స్విచ్ అని అనొచ్చు ఈ హబ్ దీనికి కనెక్ట్ చేశారు అంటే ఇక్కడ ఒకటి సర్వర్ ఉంది సో ఇది మనకి సర్వర్ కి సంబంధించిన పాయింట్ ఇది సర్వర్ ఇవన్నీ చూడండి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యింది ఆల్ ది సిస్టమ్స్ ఇట్లా మనకు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉండడం జరిగింది అన్ని సిస్టమ్స్ మనకి ఎప్పుడైతే డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయో సో ఈ సెంట్రల్ హోస్ట్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి దీని స్టార్ నెట్వర్క్ కింద మనం గమనించాల్సి ఉంటుంది టోపోలజీలో రైట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం జరిగింది ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఓకే రైట్ సో ఇది ఒక హబ్ మెన్షన్ చేశాం ఇక్కడ ఇది హబ్ రైట్ सो ఈ హబ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు పాయింట్స్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి ఇవన్నీ కనెక్ట్ అయిన చూడండి డైరెక్ట్ గా సో ఆల్ ది సిస్టమ్స్ దీనికి హబ్ కి కనెక్ట్ అయిన త్రూ కేబుల్ రైట్ సో ఇది లాజిక్ యాక్చువల్ గా అంతే కానీ స్టార్ అంటే స్టార్ మోడల్ లో ఉండాలని రూల్ ఏమీ లేదు ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇచ్చిన టోపోలజీలో లాస్ట్ టోపోలజీని గనుక మనం పరిశీలించినట్లయితే మెష్ టోపోలజీ అని ఉంటుంది మెష్ టోపోలజీ ఇది అన్నిటికంటే ఫాస్టెస్ట్ నెట్వర్క్ అన్నట్టు దీన్ని మనం ఫాస్టెస్ట్ టోపోలజీ అని కూడా అనొచ్చు फास्टेस्ट टोपोलॉजी ओके हाई स्पीड टोपोलॉजी अनुच्छ फास्टेस्ट टोपोलॉजी अनुच्छ सो इट्ला दीनिकी पॉइंट वच्चेसि एंटी अंटे एव्री नोड इज डायरेक्टली कनेक्टेड टू द रिमेनिंग नोड्स ऑफ ए नेटवर्क दट इज कॉल्ड एज मेश टोपोलॉजी सो एव्री नोड इज डायरेक्टली कनेक्टेड टू द रिमेनिंग नोड्स ऑफ ए नेटवर्क राइट सो अदि ओक नोड अन्नी नोड्स की कनेक्ट अय्यि उंटुंदि नेटवर्क लो एन्नी नोड्स उंटे अन्नी नोड्स की कनेक्ट अय्यि उंटुंदि इप्पुडु चूडंडि सो इदि ओक नोड अनुकोंडि फर् एग्जांपल सो तरवा इद नोड फर् एग्जापल ने फोर नोड्स चूपना इक सो इक फोर नोड्स फोर नोड्स वेटे अन्नी नोड्स की कनेक्टाई सो दी फुली मेश टोपोलॉजी अटा हाफ मेश टोपोलॉजी वेर फुली मेश टोपोलॉजी वेर सो इलाई सिस्टम्स अन्नी सिस्टम्स की कनेक्ट प्रोसेस एंटो सो दी मेश टोपोलॉजी कंसीडर जरूरत है एव्री नोड इज डायरेक्टली कनेक्टेड टू द रिमेनिंग नोड्स ऑफ ए नेटवर्क दट इज कॉल्ड एज मेश टोपोलॉजी
ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే వెరీ ఫాస్టెస్ట్ టోపాలజీ ఏదన్నా ఉంది అంటే సో దాన్ని కూడా మనం మెష్ టోపాలజీ కింద గమనించాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే దేర్ ఆర్ మల్టిపుల్ పార్ట్స్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. ఓకే రైట్, అదే ఇప్పుడు మీరు స్టార్లో కానీ రింగ్లో కానీ బస్లో కానీ మీరు పరిశీలించినట్లయితే నంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్ లేవు. ఓకే, అవి ఎట్లా ఉన్నాయి, జనరల్గా వచ్చేసి వన్ పాత్తోనే వెళ్ళాల్సి వస్తుంది. అదే మెష్ టోపాలజీలో వచ్చేసి ఏంటంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్ కమ్యూనికేషన్ పాత్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కమ్యూనికేషన్ పాత్స్లో మనకు డేటా ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు, అంటే ఏది తక్కువ డిస్టెన్స్లో ఉంటే అటు సైడ్ కానీ ఏ పాత్ అవైలబుల్గా ఉంటే ఆ పాత్లో కానీ సో ఇట్లా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ డజ్ నాట్ కంటెయిన్ ద స్విచ్ ఆర్ హబ్ ఆర్ ఎనీ సెంట్రల్ కంప్యూటర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ సెంట్రల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్, సెంట్రల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద సో ఇది గుర్తించాల్సి వస్తుంది. తర్వాత ఇంకొక పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే ది ఇంటర్నెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మెష్ టోపాలజీ. మరి మెష్ టోపాలజీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సో ఇంటర్నెట్, ఇది ఒక పాయింట్ గుర్తించండి. సో ది ఇంటర్నెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వ్యాన్ ఇంప్లిమెంటేషన్స్ వేర్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ ఏ క్రిటికల్ కన్సర్న్. సో వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో సో వైడ్ ఏరియా నెట్వర్క్స్కి పర్ఫెక్ట్ సూటబుల్ టోపాలజీ వచ్చేసి ఏంటి అంటే మెష్ టోపాలజీ, బట్ వేర్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ ఏ క్రిటికల్ కన్సర్న్. ఒకవేళ మనకి కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండి చాలా సీవియర్ సిచ్యువేషన్స్లో ఉండి పాత్ ఒకటే పాత్ ఉన్నప్పుడు ఆ పాత్ ఒకటి డ్యామేజ్ అయితే నెట్వర్క్ షట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో సో అట్లాంటి కేసెస్లో వి రెఫర్ మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వైర్లెస్ నెట్వర్క్స్. మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వైర్లెస్ నెట్వర్క్స్కి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ కూడా రిపీట్ అయిన బిట్ వచ్చేసి ఏంటి అంటే హౌ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ లైన్స్ అంటాడు. సో హౌ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ లింక్స్ అని అన్నప్పుడు సో మనకు వచ్చేసి ఏంటి అంటే సో ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ లింక్స్. ఓకే, మరి ఇక్కడ ఎన్ అంటే వచ్చేసి ఏంటి అంటే ఎన్ అంటే దిస్ ఈజ్ నంబర్ ఆఫ్ నోడ్స్ అన్నట్టు. సో మనం దీన్ని నంబర్ ఆఫ్ నోడ్స్ కింద గమనించాల్సి వస్తుంది. మనకి నంబర్ ఆఫ్ నోడ్స్ అయితే దీంట్లో ఉంటాయో సో దాన్ని మనం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ కింద గుర్తించడం జరుగుతుంది. సో మెష్ టోపాలజీ, మరి ఇక్కడ మెష్ టోపాలజీకి ఎగ్జాంపుల్ కనుక పరిశీలించినట్లయితే ఇది ఇది మెష్ టోపాలజీ. ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6 నోడ్స్ ఉన్నాయండి. ఈ 6 నోడ్స్ అంటే ఎన్ ఈక్వల్ టు 6 అని. మరి ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ. సో ఇప్పుడు మనం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఫార్ములా దీంట్లో అప్లై చేయాల్సి వస్తుంది. అట్లాంటి కేసెస్లో మనం కమ్యూనికేషన్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ అంటే మనకు వచ్చేసి 6. ఓకే, 6 ఆఫ్ మైనస్ 1 బై 2. సో ఇది ఫార్ములా. ఇప్పుడు మీరు నంబరింగ్ ఇచ్చుకోండి కమ్యూనికేషన్ లైన్స్కి. సో 1, 2, ఓకే 3, తర్వాత 4, నెక్స్ట్ 5, ఓకే నౌ 6, ఇది ఇక్కడ 7, సో ఇది 8, సో ఇది 9, ఇది 10, ఓకే 10, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 11, సో ఇది 12, ఓకే మళ్ళీ దీనికి 13 అయ్యింది ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇది 9 నెంబర్. ఓకే రైట్, సో దీనికి లేదు, ఇది 13 అవుతుంది. లేని వాటికి వేసుకోండి 13. మరి దీనికి ఉందా లేదు, ఇది 14 రైట్. సో మరి ఇగో దీనికి ఉంది ఆల్రెడీ, ఇగో దీనికి కూడా ఉంది ఆల్రెడీ, దీనికి లేదు, ఇగో ఇది 15. మరి దీనికి ఉంది మళ్ళీ, దీనికి కూడా ఉంది, దీనికి ఉంది రైట్, ఇగో దీనికి కూడా ఉంది రైట్. మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఓకే సో ఇది అంటే మనకు వచ్చేసి ఎంత, ఇది 30/2 అనేది వస్తుంది అన్నట్టు. ఇక్కడ 30/2 కదా, సో 30/2 అంటే మనకు వచ్చేసి ఎంత అండి, ఇక్కడ 15 లైన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు 30 అండి. 30/2 అన్నప్పుడు 6 మైనస్ 1 అంటే 5. ఓకే 30/2 అంటే మనకి ఎన్ని కమ్యూనికేషన్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ, సో 15 కమ్యూనికేషన్ లైన్స్ అనేది సో దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ద టోపాలజీస్. థ్యాంక్ యూ ఆల్.